నమస్కారం అండి యాక్సన్ ఎడ్యుకేషన్ కు స్వాగతం ప్రాచీన భారతదేశ చరిత్రలోని గుప్త సామ్రాజ్యంలో సమాజం ఆర్థిక వ్యవస్థ గుప్త సాహిత్యం గురించి పార్ట్ 137 లో నేర్చుకున్నాము ఈ పార్ట్ 138 లో కాళిదాసు విశాఖదత్తుడు కళలు గుప్తుల కాలంలో విజ్ఞాన సాంకేతిక శాస్త్రం గురించి తెలుసుకుందాం కాళిదాసు కాళిదాసు బిరుదు ఏమిటి ఇండియన్ షేక్స్పియర్ కాళిదాసు బిరుదు ఏమిటి ఇండియన్ షేక్స్పియర్ కాళిదాసు రచనలు ఏ భాషలో చేశాడు ప్రాకృతం కాళిదాసు రచనలు ఏ భాషలో చేశాడు ప్రాకృతం విశాఖదత్తుడు ముద్ర రాక్షసంను ఎవరు రచించారు విశాఖదత్తుడు ముద్ర రాక్షసంను ఎవరు రచించారు విశాఖదత్తుడు ముద్ర రాక్షసం ఏమి వర్ణిస్తుంది మౌర్య చంద్రగుప్తుడు నందులను పదవిచ్యుతులను గావించడం ముద్ర రాక్షసం ఏమి వర్ణిస్తుంది మౌర్య చంద్రగుప్తుడు నందులను పదవిచ్యుతులను గావించడం దేవీ చంద్రగుప్తంను ఎవరు రచించారు విశాఖదత్తుడు దేవీ చంద్రగుప్తంను ఎవరు రచించారు విశాఖదత్తుడు శూద్రకుడు ముర్చకటికంను ఎవరు రచించారు శూద్రకుడు ముర్చకటికంను ఎవరు రచించారు శూద్రకుడు కళలు దేవాలయాల నిర్మాణం కొండ ప్రాంతం నుండి మైదానాలకు ఎవరి కాలంలో మారాయి గుప్తుల కాలంలో దేవాలయాల నిర్మాణం కొండ ప్రాంతాల నుండి మైదానాలకు ఎవరి కాలంలో మారాయి గుప్తుల కాలంలో దేవతలకు ఆలయాలు నిర్మించడం ఎవరి కాలంలో ప్రారంభమయ్యింది గుప్తుల కాలంలో దేవతలకు ఆలయాలను నిర్మించడం ఎవరి కాలంలో ప్రారంభమయ్యింది గుప్తుల కాలంలో గుప్తుల కాలానికి చెందిన విష్ణు దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది తీగవా మధ్యప్రదేశ్ గుప్తుల కాలానికి చెందిన విష్ణు దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది తీగవా మధ్యప్రదేశ్ గుప్తుల కాలానికి చెందిన శివాలయం ఏ ప్రాంతంలో ఉంది భూమరా మధ్యప్రదేశ్ గుప్తుల కాలానికి చెందిన శివాలయం ఏ ప్రాంతంలో ఉంది భూమరా మధ్యప్రదేశ్ గుప్తుల కాలానికి చెందిన దశావతార దేవాలయం ఎక్కడ ఉన్నది దేవగఢ్ మధ్యప్రదేశ్ గుప్తుల కాలానికి చెందిన దశావతార దేవాలయం ఎక్కడ ఉన్నది దేవగఢ్ మధ్యప్రదేశ్ గుప్తుల కాలానికి చెందిన ఇటుకలతో నిర్మించబడిన దేవాలయం ఎక్కడ ఉన్నది బీటాగావ్ గుప్తుల కాలానికి చెందిన ఇటుకలతో నిర్మించబడిన దేవాలయం ఎక్కడ ఉన్నది బీటర్గావ్ బుద్ధగయలోని మహాబోధి దేవాలయం ఏ దేవాలయాన్ని పోలి ఉంది బిటర్గావ్ దేవాలయం బుద్ధగయలోని మహాబోధి దేవాలయం ఏ దేవాలయాన్ని పోలి ఉంది బిటర్గావ్ దేవాలయం గుప్తులు లోహ కారకలలో ఉపయోగించిన లోహాలు ఏవి వెండి బంగారం రాగి ఉక్కు కంచు గుప్తులు లోహ కారకలలో ఉపయోగించిన లోహం ఏది వెండి బంగారం రాగి ఉక్కు కంచు గుప్తులు విగ్రహాలను పోతపోయడానికి ఎక్కువగా ఉపయోగించిన పద్ధతి ఏది సైర్ గుప్తులు విగ్రహాలను పోతపోయడానికి ఎక్కువగా ఉపయోగించిన పద్ధతి ఏది సైర్ గుప్తుల మనోహర చిత్రకళ ముఖ్యంగా ఏ ప్రాంతాలలో జరిగింది అజంతా ఎల్లోరా బాగ్ బాదామి గుప్తుల మనోహర చిత్రకళ ముఖ్యంగా ఏ ప్రాంతాలలో జరిగింది అజంతా ఎల్లోరా బాగ్ బాదామి అజంతా చిత్రాలకు అనుకరణ చిత్రాలు ఏవి బాగ్ చిత్రాలు అజంతా చిత్రాలకు అనుకరణ చిత్రాలు ఏవి బాగ్ చిత్రాలు గుప్తుల కాలంలో విజ్ఞాన సాంకేతిక శాస్త్రం గుప్తుల కాలంలో విజ్ఞాన సాంకేతిక శాస్త్రం ఆర్యభట్టీయంను ఎవరు రచించారు ఆర్యభట్ట ఆర్యభట్టీయంను ఎవరు రచించారు ఆర్యభట్ట సున్నా సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారు ఆర్యభట్ట సున్నా సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారు
ఆర్యభట్ట పై అనగా 3.146 అని సూర్య సంవత్సర కాలం 365 నుండి 368 రోజులని ఎవరు వివరించారు ఆర్యభట్ట పై అనగా 3.146 అని సూర్య సంవత్సర కాలం 365 నుండి 358 రోజులని ఎవరు వివరించారు ఆర్యభట్ట భూమి తన అక్షం మీద పరిభ్రమిస్తుందని ప్రకటించిన మొదటి భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు ఆర్యభట్ట భూమి తన అక్షం మీద పరిభ్రమిస్తుందని ప్రకటించిన మొదటి భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు ఆర్యభట్ట ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము నిరంతర అప్డేట్స్ కొరకు ఆక్సన్ ఎడ్యుకేషన్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వీటిని లైక్ చేయండి మరియు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు కూడా ఉపయోగపడతాయి థాంక్యూ